కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఊరుగల్లు నగరం. ఆ తర్వాత రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా. ఈ చరిత్రక స్థలాలు నిత్యం సందర్శకులతో కలకలలాడుతూ ఉంటాయి. ఇవన్నీ ఆనాటి పాలకుల వైభవాన్ని చాటి చెబుతున్నాయి. కాకతీయుల చరిత్ర అంటే కేవలం గుళ్ళు, గోపురాలు, అపురూపమైన శిల్ప సంపద మాత్రమే కాదు, అబ్బురపరిచే ఇంజనీరింగ్ నైపుణ్యాలు కూడా కాకతీయుల సొంతం. బాహ్య ప్రపంచానికి తెలియని ఈ అంతస్తుల భావి రహస్యం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు వినండి. వరంగల్ జిల్లాలో వెలుగు చూడని కాకతీయుల కాలం నాటి ఎన్నో కట్టడాలు అడగడుగునా కనిపిస్తున్నాయి. ఇందులో బాహ్య ప్రపంచానికి తెలియని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి, నేటి తరానికి తెలియకుండా క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోదగిన ఇంజనీరింగ్ నైపుణ్యమే శృంగార బావి. ఈ బావిని 3 అంతస్తులుగా నిర్మించారు. శృంగార బావిలోనికి దిగి చూస్తే టైం మిషన్ లో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ బావి ప్రత్యేకత ఏమిటి అంటారా, రాణి రుద్రమాదేవితో సహా ఎందరో రాజులు రాణులు ఇక్కడ స్నానమాచరించేవారు. శృంగార బావి నుండి నేరుగా 1000 స్తంభాల గుడికి సొరంగ మార్గం కూడా ఉండేది. కాకతీయులు 360 బావులు నిర్మించారని ప్రతీతి. అందులో ఈ అంతస్తుల బావి ఒకటి. ఈ బావి ప్రత్యేకత ఏమిటంటే ఈ బావిలో ఒక సొరంగ మార్గం ఉందట. అయితే 1000 స్తంభాల గుడిలో ఉన్న నీరు స్నానమాచరించుటకు నిషిద్ధం. ఈ నీరు కేవలం శివునికి అభిషేకం చేయడానికి మాత్రమే వాడాలి. అందువలన ఇక్కడ స్నానం చేసి సొరంగ మార్గం ద్వారా 1000 స్తంభాల గుడికి వెళ్లి అక్కడ అర్చన చేసుకుని వచ్చేవారని చెప్తారు. శృంగార బావి నిర్మాణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ శిల్పకళా శైలి, నాట్య భంగిమలు అందరినీ ఆకట్టుకుంటాయి. 3 అంతస్తులుగా నిర్మించిన ఈ బావిలోకి శత్రువులు ప్రవేశిస్తే కింది అంతస్తులో ఉన్నవారు వెంటనే పసిగట్టవచ్చును, శత్రువుల జాడ వెంటనే తెలుస్తుంది. కాకతీయులు కేవలం స్నానమాచరించుట కొనుటకు ఉపయోగించిన బావి ఇది. ఇందులో 3 అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తులో 9 పిల్లర్లు, 2వ అంతస్తులో 4 పిల్లర్లు, 3వ అంతస్తులో 2 పిల్లర్లతోటి ఈ బావి నిర్మించబడింది. ఈ బావి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో రాచరికపు స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు, ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చినప్పుడు పైన రాగానే వాళ్ళ యొక్క నీడ క్రింది నీళ్లలో వారి ప్రతిబింబం కనబడేది. అలా వారు ఏ అంతస్తులో ఉన్నా కూడా వారి ప్రతిబింబం నీటిలో కనబడేది. ఈ కట్టడం భౌతిక శాస్త్రానికి సంబంధించిన అద్భుత కట్టడం. ఈ బావి ఎంత ఎండాకాలమైనా కూడా ఏ రోజు ఎండిపోలేదు. వర్షాభావ పరిస్థితులు, కరువు రోజుల్లో కూడా శృంగార బావిలో నీరు ఎండిపోకుండా ఇంకిపోకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ గల 3 అంతస్తుల్లో 20 గదులు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు పంపండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే, జై హింద్.